హాయ్ అండి. సో ఈరోజు నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. సో వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలాగే మనకి కొత్త కొత్త వీడియోలు, కొత్త కొత్త ప్రాపర్టీస్ ఏదైతే వస్తాయో అవి మీకు అప్డేట్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు ఇమీడియట్గా తెలుసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తొందరగా కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు మీ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవచ్చు అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చీర్యాల్ విలేజ్లో ఉంటుందండి, కీసర మండల్. సో ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నుంచి కీసరా వెళ్ళే మధ్యలో మనకి చీర్యాల గ్రామం ఉంటుంది, చీర్యాల్ విలేజ్. సో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చ్ వచ్చేసి చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఆర్చ్ అండి ఇది. సో చాలా పెద్ద ఆర్చ్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్లో మనకి వెంచర్ ఉంటుందండి. సో ఈ ఆర్చ్ వచ్చేసి చాలా పెద్ద ఆర్చ్ అండి ఇది. సో తెలంగాణ టెంపుల్స్లలోనే పెద్ద ఆర్చ్ ఉన్నటువంటి చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ అండి. సో టెంపుల్ డీటెయిల్స్ కూడా వీడియోలో కవర్ చేశానండి, చివరిలో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ విలేజ్లో నుంచి, చీర్యాల విలేజ్లో నుంచి మనకి ఇలా దారి ఉంటుందండి. సో అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు. సో ఇదంతా పొల్యూషన్ ఫ్రీ జోన్ అండి, పొల్యూషన్ ఏమాత్రం ఉండదు, చాలా గ్రీనరీ ఉంటుంది. సో టోటల్ కాంపౌండ్ వాల్ ఉంటుందండి, గేటెడ్ కమ్యూనిటీ అండ్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ప్రజెంట్ అయితే ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్ ప్రజెంట్ లేవండి, బట్ ఎలక్ట్రిసిటీ ఉంది. అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అట్లాగే వాటర్ పైప్ లైన్స్ ఉంటుంది. సో కర్బింగ్ విత్ ఫుట్ పాత్స్ ఉంటుందండి. సో అట్లాగే మనకి ఇక్కడ ఇండిపెండెంట్ హౌసెస్, 2 BHK, అట్లాగే G+1, డూప్లెక్స్ హౌసెస్ ఇట్లా కట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి. అట్లాగే ఇది టోటల్ వాస్తు ప్రకారం ఉంటుందండి. సో ఈ వెంచర్ అంతా కూడా వాస్తు ప్రకారం ఉంటుంది. అట్లాగే మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటామో హౌస్ని, దాన్ని మనం వాస్తు ప్రకారం కట్టుకోవడానికి సో ఫెసిలిటీ ఉంటుందండి. సో ఇక ఇది వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదండి, సో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ చీర్యాలకి జస్ట్ 200 మీటర్స్ పక్కనే ఉంటుందండి. సో మనకి అక్కడి నుంచి అంటే మనకి ఈ వెంచర్లోకి రావడానికి 2 దారులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి చీర్యాల విలేజ్లో నుంచి రావచ్చండి. ఇప్పుడు మీకు చూస్తున్నటువంటి ఈ లొకేషన్లో మన ప్లాట్స్ ఉన్నాయండి. అట్లాగే ఈ హౌసెస్ పక్క నుంచి ఇక్కడికి రావడానికి ఉంటుందండి దారి. అట్లాగే మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ పక్క నుంచి కూడా మనకి 30 ఫీట్ రోడ్డు ఇట్లా స్ట్రెయిట్గా ఉంటుందండి. సో అది కూడా నేను మీకు ఆ టెంపుల్ కవర్ చేసినప్పుడు మీకు అది ఆ రోడ్డు కూడా చూపించాను. రైట్, అండ్ కొంచెం హెవీ రెయిన్ ఉండడం వల్ల నేను అది పూర్తిగా అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేకపోయానండి నా వెహికల్లో. సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయ్యాయండి. సో కొనుక్కొని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, ఓన్ కన్స్ట్రక్షన్ కూడా చేయించుకుంటున్నారండి కస్టమర్స్ యాజ్ పర్ దేర్ ఇంట్రెస్ట్. అట్లాగే సో ఇది జస్ట్ ఈసీఎల్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో 3 మినిట్స్ డ్రైవ్ టు ఓఆర్ఆర్ అండి. సో జస్ట్ 3 మినిట్స్లో మనం ఓఆర్ఆర్ రీచ్ అవ్వచ్చు. సో మన బిట్స్ పిలాని కాలేజ్ ఉంటుంది కదండి, సో షామీర్పేటలో, అది మనకి జస్ట్ 7 కిలోమీటర్స్ పక్కనే ఉంటుందండి. 7 కిలోమీటర్స్ ఉంటుంది, జస్ట్ డిఆర్డిఓ ఆఫీస్కి 3 కిలోమీటర్స్ డిస్టెన్సే ఉంటుందండి. సో మన మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన కలెక్టరేట్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మనకి జస్ట్ నియర్ బై ఉంటుందండి, ఓఆర్ఆర్ పక్కనే ఉంటుంది కదా. రైట్ అండి, ఇప్పుడు ఇది మనము చూడొచ్చిందాక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన ఆర్చ్. మనం ఇక్కడ నుంచి లోపలికి ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే టెంపుల్ వస్తుందండి, చీర్యాల విలేజ్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ రైట్ కర్వ్ తిరుగుతుంది రోడ్డు. సో చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనము కీసరా వెళ్ళొచ్చండి, అదే కలెక్టరేట్ ఆఫీస్, ఓఆర్ఆర్, అట్లాగే కీసరా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా వెళ్ళొచ్చండి. మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పెద్ద ఆర్చ్ కింద నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ కూడా వస్తుందండి. ఇదిగో రిట్ సైడ్ స్ట్రైట్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి కీసరా అండి. సో ఇలా వెళ్ళాలండి. సో మనకి ఇక్కడ చీర్యాల విలేజ్లో మనకి గీతాంజలి కాలేజ్ కూడా ఫేమస్ అండి, ఫార్మా కాలేజ్ ఉంది అండ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉందండి. సో ఇది చూడొచ్చు మనం, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అండి ఇది చీర్యాల్లో. సో నేను టెంపుల్ క్లోజింగ్ టైంలో వచ్చానండి ఇక్కడికి యాక్చువల్గా. సో కాబట్టి ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. సో జనరల్గా మనకి ఇది వచ్చేసి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో ఈ టెంపుల్ నిర్మాణం జరిగిందని దీనికి హిస్టరీ అండి. సో ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి, 3 డేస్ పాటు, 3 రోజుల పాటు. సో దాదాపుగా మనకి ఇక్కడ
2 లక్షల నుంచి 3 లక్షల మంది మనకి ఇక్కడ టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుంటారని వాళ్ళు మనకు గూగుల్లో కూడా దొరుకుతుందండి, అది చూడవచ్చు. అట్లాగే శని ఆదివారాలలో మనకి దాదాపుగా 3 నుంచి 4 వేల మంది మనకి ఇక్కడ దర్శనానికి వస్తారు అని వాళ్ళు చెప్తున్నారండి. అండ్ ఇది తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారండి. ఇది చూడొచ్చు మనం రోడ్డు, ఈ టెంపుల్ పక్కన నుంచి మనం ఇలా వెళ్ళాలండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే కనుక మనకి వెంచర్ వస్తుంది. జస్ట్ ఇది 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసరా అండి. సో ఇది ఓఆర్ఆర్ అండి, కీసర ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గర నేను కవర్ చేశానండి స్మాల్ వీడియో. అండ్ ఇది వరంగల్ హైవేకి 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అట్లాగే కరీంనగర్ హైవే సిద్దిపేట హైవేకి కూడా 9 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. సో ఈ వెంచర్లో మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్ ఉంటుందండి. కేవలం 150 గజాలు ఒక ప్లాట్ లాగా ఒక ప్లాట్ని డిజైన్ చేశారు. సో మనకి ఇక్కడ ఓపెన్ ప్లాట్ కావాలన్నా ఓపెన్ ప్లాట్ సేల్ ఇస్తారండి. అట్లాగే మనకి కన్స్ట్రక్షన్తో పాటు కావాలన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు. సో ఓపెన్ ప్లాట్కి వచ్చేసి మనకి 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి. సో స్లైట్ నెగోషియేషన్ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ మన కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము, సో ఎంత ఛార్జ్ అవుతుందో దాని ప్రకారమే తీసుకుంటారండి రీజనబుల్ ప్రైస్లో. అట్లాగే మనకి ఈస్ట్ ఫేస్, వెస్ట్ ఫేస్, నార్త్ ఫేస్లలో కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో నేను మీకు వీడియో చివరిలో మీకు నెంబర్ ఇస్తానండి, ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్ బిల్డర్ది. దీంట్లో ఏజెంట్స్ కానీ కమిషన్ కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో మనకి ప్లాట్ సైజెస్ వచ్చేసి 30x45 డైమెన్షన్స్లో ఉంటాయండి. సో మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో బ్యాంక్ ద్వారా కూడా మనకి లోన్ ఫెసిలిటీ వస్తుంది, లోన్ వస్తుంది. ఇంకా మనకి ఏమైనా డౌట్ ఉంటే నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు వీడియో చివరిలో అయితే ఇస్తానండి. సో ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. దాని ద్వారా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు అండి అక్కడ నుంచి. అట్లాగే ఇది చూడొచ్చు మనం ఓఆర్ఆర్ అండి. సో ఓఆర్ఆర్ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 8 అండి, కీసరా వస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి పక్కనే మనకి కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంటుందండి, జస్ట్ నియర్ బై ఉంటుంది. సో మనకి తక్కువ బడ్జెట్లో మంచి ఎక్కువ ప్లేస్లో మనకి పొల్యూషన్ ఫ్రీ జోన్లో మనకి ప్రాపర్టీ అయితే సొంతం చేసుకోవచ్చండి. సో చాలా బాగుందండి వెంచర్ కూడాను. సో మనం ఇక్కడ చూడొచ్చండి, ఇదొకటి ఇండిపెండెంట్ హౌస్. లొకేషన్లోనే మన వెంచర్లోనే కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అండి, విత్ కార్ పార్కింగ్. ఈస్ట్ ఫేస్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఈ హౌస్ వచ్చేసి G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సో చాలా బాగుంది, సో ఎక్సలెంట్ ఉందండి. సో నేను పూర్తిగా అయితే వీడియో లోపల వరకు పర్మిషన్ ఇవ్వలేదు, నేను బయటకు వెళ్ళి మాత్రమే అది కవర్ చేస్తున్నాను. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అట్లాగే మరిన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అప్డేట్లో ఉండండి. సో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.